వెల్కమ్ టు జాస్వల్ తెలుగు ఛానల్. నా శారీ అయితే రెడీగా ఉందండి. శారీ ఇది న్యూ ఇయర్ కి వేసుకోవడానికని స్టిచ్ చేపించుకున్నాను. ఫ్లవర్స్ సిల్వర్ మీద పర్పుల్ ఇలా వచ్చిందండి. ఇది వచ్చి బిగ్ బార్డర్ వస్తుంది. సిల్వర్ నాకు లేదు, బట్ ఈ కలర్ కాంబినేషన్ బాగా అనిపించింది, అందుకని తీసుకున్నాను. ఇది మనం ప్లీటింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఒక జస్ట్ ఒక 10 నిమిషాలలో చేసేసుకోవచ్చు అండి. 1 మినిట్ శారీలా కట్టేసుకోవచ్చు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పట్టు శారీస్తోని ఆ కుచ్చులు పెట్టి పెట్టి ఎంత విసుగొస్తుందో అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. నిజంగా చాలా విసుగ్గా ఉంటుందండి. సో ఇప్పుడైతే నేను ఇది ఫస్ట్ మనము ఎక్కడి నుంచి అక్కడి దాకా పిన్నులు అనేవి పెట్టేసుకోవాలి అనేది మీకు చూపించేస్తాను. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి నా పేరు జయ అండి. నెల్లూరు నుంచి మేము బ్లాగ్స్ ఇలా చేస్తూ ఉంటాము. ఇది వెయిట్ లాస్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇలాంటి వీడియోస్ అన్నీ ఈ ఛానల్లో చూడొచ్చు. సో ఇప్పుడైతే శారీ ప్లీటింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ప్రతి ఆడవాళ్ళందరికీ ఇది ఎంతో యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. 1 మినిట్ శారీ లాగా మనం కట్టేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది కుచ్చిళ్ళు కూడా ఇలా పెట్టించుకున్నానండి, డాజిల్స్ ఇలా పెట్టించాను. జాయ్ సౌండ్ చేయొద్దు జాయ్. మీరు ఎక్కడి నుంచి అయితే పెట్టుకుంటారో, నేను మామూలుగా శారీ అనేది ఇక్కడ నుంచి పెట్టుకుంటానండి. చూడండి, ఇక్కడ నుంచి పెట్టుకుంటాను. సో ఇట్లా ఒక చుట్టూ వేసాక మనం ఇక్కడ నుంచి ఈ నాభి దగ్గర నుంచి మనము మిగతాది ఇట్లా చూసుకోవాలి. చూసుకుని ఫస్ట్ అయితే ఇట్లా తిరిగేస్తే అయిపోతుంది. ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇట్లా పెట్టుకోండి, ప్రస్తుతానికి పెట్టుకోండి. ఇవి శారీ, ఈ బట్టల క్లిప్స్ అండి. శారీ పాడవకుండా ఉంటుంది. పిన్నుతో పెట్టామనుకోండి శారీ అనేది కొంచెమైనా ప్రాబ్లం అవుతుంది పట్టు శారీస్కి. పళ్ళు ఎంత ఉండాలి అనే దానికోసమని చూసుకుంటున్నానండి. మీరు చూసుకోండి, ఇంకొంచెం కింద పెట్టలేదు, ఇంతవరకే పెట్టుకున్నాము. సో ఇది మీరు ఇక్కడ నుంచి కదా, ఇది మీరు మూరలతో కొలుచుకోండి. ఇది 1 మూర, 2 మూరలు, 2½, 2½ పర్ఫెక్ట్గా సరిపోతుంది నాకు. అండ్ ఇది ఇక్కడ వేసేసాక 2½ మూర జారిపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే మనకి ఎంతవరకు అనేది తెలిసిపోయింది కదా. సో ఇక్కడ నుంచి మనకి ఈ పార్ట్ అంతా కూడా కుచ్చిళ్ళకి వస్తుందండి. పెద్ద శారీనే, చిన్నదేం కాదు, ఇంతవరకు కుచ్చిళ్ళకి వస్తుంది. సో చూసుకుందాం. మామూలుగా ఏంటంటే చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఐరన్ చేసుకునేటప్పుడు చిన్నవి పెట్టుకోవడం ఓకే. ఇంక చూడండి, కొంచెం చిన్నవే పెట్టుకుంటాను నేను. ఇదిగో ఇంతవి చాలండి, ఇంతవి చాలు. మరీ పెద్ద పెద్దవి కూడా అవసరం లేదు, ఎందుకంటే ఐరన్ చేస్తున్నాం కదా. చక్కగా ఎక్కువ ప్లేట్స్ వచ్చి చాలా బాగుంటుంది. 3 ఇంకా ఇక్కడికి వచ్చేస్తుంది కదా. సో ఇంత అయితే వదిలేసుకోండి, ఇంత రెండు వైపులా ఇంత ఉంటుంది. సో ఇంత అయితే వదిలేసుకోండి. ఇదేంటంటే ఇది దీని సంగతి తర్వాత చూద్దాము. ఇది మనము ఇలా ఇక్కడ పిన్ వచ్చేస్తుందండి. ఇక్కడ పిన్ పెట్టాక మనము ఇది జస్ట్ దీనికి పిన్ పెట్టేసుకుందాం. ఇది ఇలాగేనండి, ఇంకా ఇది మొత్తం ఇలాగా ఐరన్ చేసేసుకోవడమే. ఇవి ఐరన్ చేసుకున్నాక ఇక్కడ పిన్ వస్తుంది కదా, ఇది చూడండి. ఇట్లా తీసుకొని దేవుని పాటలు కనిపిస్తున్నాయి పక్కన చేర్చుంది. మనం ఇలా చుట్టుకున్నప్పుడు ఇక్కడ ప్లీట్స్ వచ్చాయి చూసారా, ప్లీట్స్ చాలా బాగుంటాయండి, అందంగా ఉంటాయి. శారీకి ఎక్కువ అందం వచ్చేలాగా చేస్తాయి, ఇవి షేప్ కూడా వస్తాయి. ఇక్కడ ప్లీట్స్ వచ్చేలాగా చేస్తాయి అన్నమాట. ఫస్ట్ అయితే కుచ్చులు ఇక్కడ నుంచి కోసుకోవాలి కదా. ఈ బార్డర్లు చూసారా, ఈ బార్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను.
ఐరన్ చేసుకునేప్పుడు మనకండి పెద్ద పెద్దవి ఏం పెట్టుకోనక్కర్లేదు, చిన్నవి కూడా సరిపోతాయండి. ఎక్కువ కుచ్చులు వచ్చేలాగా అటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు మామూలుగా పెట్టుకోండి. మిగతా మధ్యలో మాత్రం చిన్న చిన్నవి పెట్టుకుంటే మనకి ఎక్కువ వచ్చి బాగా అనిపిస్తుంది అన్నమాట. ఈ చెస్ట్ పార్ట్లోని చాలా మంచిగా వస్తుంది మనకి. సో ఇవంతా కూడా నేను ఐరన్ చేసుకునే ఆ టేబుల్ ఏదైతే ఉందో దానికి బట్టలు క్లిప్స్తోని అక్కడ ఒక దగ్గర ఫిక్స్ చేసేసుకుంటున్నాను. చూపిస్తాను మీకు, ఇలాగ ఫిక్స్ చేసుకున్నానండి. టాజిల్స్ పెట్టించానని చెప్పా కదా. సో ఫస్ట్ అయితే మనము ఇలా ఫిక్స్ చేసుకున్నాక ఐరన్ చేయడం చాలా ఈజీ అండి. 2 నిమిషాలు మన పళ్ళు ఐరనింగ్ అవుతుంది, 2 నిమిషాలు చీర కుచ్చుళ్ళు ఐరనింగ్ అయిపోతుంది, ఇంకంతే. తర్వాత మీరు ఒక 10 నిమిషాలు కేటాయించారంటే కనుక పర్ఫెక్ట్గా ఏమీ చేయకుండా ఏమాత్రం కష్టపడకుండా ఫటాఫట్ అని ఒక బిలో 1 మినిట్లో శారీ జలా జస్ట్ అలా చుట్టుకొని వెళ్ళిపోవచ్చు. దట్టు హెవీ పట్టు శారీ అండి. ఇది అసలు మాటే విందు. హెవీ పట్టు శారీ అంటే మనకి తెలిసే ఉంటుంది, శారీస్ ప్రతిసారి కట్టేదే, బట్ ఎప్పుడు అందంగా స్లిమ్గా నాజుగ్గా కనిపించేలాగా పర్ఫెక్ట్ లుక్ వచ్చేలాగా ఎలా కట్టాలో ఈ వీడియోలో చూసేద్దామండి. నేను అన్ని టిప్స్ కూడా మీకు ముందే ఇచ్చేసాను. సో వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ లైక్ అయితే చేయండి. మనము ఎలా అయితే ముందు పెట్టుకున్నామో అలానే రిమైనింగ్ కుచ్చిళ్ళంతా కూడా పళ్ళుకి ఇలాగ సెట్ చేసేసుకొని అక్కడ కూడా నేను ఒక పిన్ అనేది ఇలాగ పెట్టుకున్నానండి. హాఫ్గా డివైడ్ చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే మొత్తం పొడవు ఒకేసారి చేసామంటే మధ్యలో ఎక్కడైనా కొంచెం అటు ఇటు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకని సగం చేసుకున్న తర్వాత సగం చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, టైం కూడా తక్కువ పడుతుంది. సో ఇటు సైడు అటు సైడు పిన్నులు పెట్టేసి మనము ఇలా ఐరన్ చేసేసుకున్నామంటే కనుక చాలా తొందరగా పని అయితే అయిపోతుందండి. ఫస్ట్ శారీ మీద పటక్కను పెట్టేయకుండా ఐరన్ బాక్సు కొంచెం ఏదో ఒక కాటన్ క్లాత్ మీద అలా కాసేపు కొంచెం అట్ట 2 సార్లు ఐరన్ చేస్తే మరీ హెవీగా ఉంటే కనుక పట్టు శారీ అనేది కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. సో అలా అవ్వకుండా ఉండాలని ఇది షేర్ చేస్తున్నాను నేను. కాటన్ బట్ట మీద 1-2 సార్లు అన్నాక తర్వాత పట్టు శారీని మీరు ఐరన్ చేసుకోండి. ఇలాగ తిప్పించి కూడా ఐరన్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది గైస్, అస్సలకే చెదిరిపోదు అనమాట. అందుకని నేను తిప్పించి కూడా ఐరన్ చేస్తున్నాను. ఇలాగ మొత్తం కూడా మనం 2.5 మూరలు కొలిచి పళ్ళు నా చేతితోని పెట్టుకున్నాను. తర్వాత ఒక 3 పళ్ళు చెస్ట్ దగ్గర నుంచి పిన్ని పెడతాం చూడండి, భుజం దగ్గర షోల్డర్ దగ్గర నుంచి మన స్టమక్ వరకు ఆ పార్ట్ వచ్చి ఒక 1 మోర్ అనుకున్నాను. సో 1 మోర్కి మళ్ళీ ప్లీట్స్ అనేవి ఇలాగ సెట్ చేసేసుకొని అవి ఒకదాని పక్కకి ఒకటి ఒకదాని మీద ఒకటి కాకుండా మనము ఒకదాని పక్కకి ఒకటి సెట్ చేసుకుంటే చూసారు కదా, ఇలాగ సెట్ చేసేసుకొని చిన్న చిన్న కుచ్చులు పెట్టినా కానీ మనకి ఎక్కువ బ్రాడ్గా వస్తుందండి ఐరన్ చేసినప్పుడు. సో చిన్నవి పెట్టుకోండి, చాలా బాగుంటుంది అండ్ స్లిమ్గా కనిపిస్తారు, పొట్ట ఎక్కువగా కూడా కనిపించదు. సో ఇవి ఈ టిప్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ ఇలాగా ఐరన్ చేసుకుంటున్నాను. దీనికైతే సెకండ్ టైం తిప్పించి ఐరన్ చేసుకోనక్కర్లేదు, ఇలాగ మడత పెట్టి ఇది పక్కన పెట్టేసుకోండి. తర్వాత కుచ్చుళ్ళు ఉన్నాయి కదండి, మనము శారీ దగ్గర పెట్టుకునే కుచ్చుళ్ళు, ఆ కుచ్చుళ్ళు అయితే ఇప్పుడు చూస్తున్నాము. ఇది అటు సైడ్కి తిప్పి పెట్టాను, ఎందుకంటే నేను అవి మడిచిపెట్టిన ఇటు సైడ్ ఉన్నాయని. 2 సైడ్లు అవసరం లేదండి, ఒకేసారి సరిపోతుంది. ఇలాగ ఐరన్ చేసి ఇది 2 నిమిషాలు అది 2 నిమిషాలు అండి ఐరన్ చేయడానికి, జస్ట్ ఆ కుచ్చుళ్ళు పర్ఫెక్ట్గా పెట్టుకోవడానికి అంతే, అంతకుమించి ఇంకేమీ లేదండి. అండ్ శారీకి ఎంత వదలాలి అని చెప్పాను కదా కుచ్చుళ్ళ దగ్గర, అక్కడ అది కట్టుకోవడంలోనూ మన శారీ అనేది ఆధారపడి ఉంది. సో ఇలాగా దాన్ని పక్కన పెట్టేసి ఫ్రెష్ అయిపోయి ఇలా అయితే నేను రెడీ అయిపోయాను. చూసారా ఎంత చక్కగా ఉందో, పర్ఫెక్ట్గా వచ్చిందండి, నాకు చాలా బాగా నచ్చింది. ఈ కుచ్చుళ్ళ దగ్గర అయితే మనం అక్కడ ఇవి వస్తాయండి, చాలా షేప్ మంచి షేప్ అవుట్ అవుతుంది, అక్కడ కుచ్చుళ్ళు వస్తే చాలా బాగుంటాయని చెప్పాను. చూసారా నాకు ఎన్ని కుచ్చుళ్ళు వచ్చాయో, అండ్ కుచ్చుళ్ళు కూడా విచ్చుకొని చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడైతే చర్చికి వెళ్ళిపోయాను నేను. అండ్ ఈవినింగు 6:00 అండి, ఇది 6:30 అవుతుంది కదా ఆ టైంలోని, ఆల్మోస్ట్ వెనకాల చూస్తే మీకు అర్థమవుతుంది అంటే పొద్దుపోతుంది అన్నమాట. అక్కడ లైట్ వేస్తే ఇంత వెలుతురుంది నాకు. సో ఈ వెలుతురులో మీకు షేర్ చేస్తున్నాను, ఏమాత్రం అసలు కొంచెం కూడా నలిగిపోలేదండి, అలానే ఉంది, ఎలా కట్టాను అలాగే. ఐ ఎంజాయ్డ్ థరోలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగా కట్టుకోండి రోజంతా కూడా హెవీ పట్టు శారీని, ఎంజాయ్. Thank you for watching. Bye bye guys. Stay tuned to the channel.